కొత్తవాడి రేణిగుంట మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆటస్థలం ఆక్రమణలు ఆపాలంటూ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రధాన ఉపాధ్యాయులు 1986వ సంవత్సరంలో 5 ఎకరాలు 25 సెంట్లు స్థలంను ప్రభుత్వం కేటాయించినది అయితే దీనికి ఎటువంటి రక్షణ గోడ లేకపోవడం ఈ స్థలము జాతీయ రహదారిని ఆనుకొని ఉండటం మరియు నివాస యోగ్యమైనందువల్ల కాలక్రమేణ కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ పలు ఆక్రమణలకు గురయ్యింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనేక పర్యాయాలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోగా ఇటీవల దాదాపు మరో ఒక ఎకరా స్థలము ఆక్రమణకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ఉపాధ్యాయులు గ్రామస్తులు ఆట స్థలము సందర్శించి పరిశీలించి కరకంబాడి పంచాయతీ సెక్రటరీ రామాంజనేయ రెడ్డి ఫిర్యాదు చేసి ఆట స్థలం ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు 1986లో పాఠశాలకు అనుబంధంగా ఆట స్థలం కోసమని గవర్నమెంట్ 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది మరి కొంతకాలం వరకు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగాం గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామ ప్రజలు కానీ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చి స్థలాన్ని ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఇంతకుముందు హెడ్ మాస్టర్లు అయితేనేమి మేము కూడా అనేకసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం జిల్లా స్థాయి అధికారులకు కూడా తెలియజేశాం స్పందన కొంతవరకు వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నా కానీ సత్ఫలితాలు ఇవ్వలేకపోయింది అనేక సందర్భాల్లో అనేక రకాలుగా దీని మీద అజిటేట్ చేశాము మరి ఇప్పుడు కూడా మళ్ళా కొత్తగా కొంతమంది వచ్చి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక దుర్మార్గమైన చర్య ఇది ఒకరికి సంబంధించినటువంటి ఆస్తి కాదు ప్రభుత్వ ఆస్తి మన అందరి ఆస్తి కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పాఠశాలకు మళ్ళా మళ్ళా గవర్నమెంట్ ఇటువంటి ఆట స్థలాన్ని కానీ కొత్తగా స్థలాన్ని కేటాయించే పరిస్థితులు లేదు కాబట్టి ఉన్న స్థలాన్ని మన భవిష్యత్తులకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు కూడా అందరికి అధికారులకు అందరికి తెలియజేశాం వాళ్ళు కూడా గట్టిగా స్పందిస్తున్నారు మరి ఈ సందర్భంగా అధికారులకు కూడా తెలియజేయడం ఏంటంటే ఈ 5 ఎకరాల ఆట స్థలాన్ని సర్వే చేయించి దీనికి ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం